ప్రాంతీయ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ట్రిపులార్ నిర్మాణంలో భాగంగా కరెంటు స్తంభాలు లాంటి యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని సైతం కేంద్రమే భరించనుంది జాతీయ రహదారులుగా పద్నాలుగు రాష్ట రహదారుల అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే చౌటుప్పల్ ఆమనగల్లు నగర్ సంగారెడ్డి మధ్య నూట రెండు కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంబో వెల్లడించింది సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో గడ్కరీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు ఒక ప్రకటనలో తెలిపింది గడ్కరీతో భేటీలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతుల మంజూరు ముఖ్యమైన రాష్ట రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం గురించి విజ్ఞప్తి చేశారు జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి అందజేశారు సుమారు గంటన్నర పాటు భేటీ కొనసాగింది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగమైన చౌటుప్పల్ భువనగిరి తూప్రాన్ సంగారెడ్డి పరిధిలో కరెంటు స్తంభాలు భవనాల్లాంటి యుటిలిటీస్ తొలగింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పది నెలల క్రితం జాతీయ రహదాల ప్రాధికార సంస్థ చెప్పింది అయితే ఇందుకు అప్పటి ప్రభుత్వం సుమఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రతిష్టం నెలకొంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుటిలిటీస్ వ్యయాన్ని భరిస్తామంటూ ఎన్హెచ్ఏఐకి లేఖ రాశారు సీఎం ఈ అంశాన్ని గడ్కరీతో భేటీ సందర్భంగా ప్రస్తావించగా ఆయన అధికారులను ఆరా తీశారు ఆ వ్యయాన్ని రాష్ట ప్రభుత్వం భరించాలని మెలుక పెట్టిందెవరంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా చేస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు అందువల్ల ఆ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు ఆర్ఆర్ఆర్ భూ సేకరణ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డికి నితిన్ గడ్కరీ సూచించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని సీఎం విజ్ఞప్తి చేయగా గడ్కరీ సానుకూలంగా స్పందించారు సీఆర్ఐఎఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి సూచించిన లో సీఎం కార్యాలయం ప్రకటనలో వివరించింది